నటసింహనందమూరి బాలకృష్ణ గారికి రికార్డులు సాధించటము అంటే వెనతో పెట్టిన విద్య. ఈ రికార్డు ఆ రికార్డు అనేమీ లేదు. ఏ రికార్డైనా సరే వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ ఆ విధంగా ఉంటుంది. ఒక్కసారి దృష్టి పెట్టి మనసు పెట్టి దిగారంటే రంగంలోకి రికార్డు ముక్క మిగలదు. అటువంటి రికార్డుని సాధించింది అఖండ సినిమా. ఒక సినిమానే కాదు, అటు పక్కన టాక్ షో ఓటీటీలో ఈ సినిమా అద్భుతమైన అమోఘమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. వడివడిగా 100 రోజుల వైపు అడుగులు వేస్తుంది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన వరల్డ్ నెంబర్ వన్ రికార్డుని సాధించారు నటసింహనందమూరి బాలకృష్ణ. ఏమా రికార్డ్ అంటే నటసింహనందమూరి బాలకృష్ణ టాక్ షో 40 కోట్ల నిమిషాలని నోట్ చేసింది. 40 కోట్ల నిమిషాలు ప్రేక్షకులు వీక్షించారు. 1 లక్షో 2 లక్షలో 10 లక్షలో 1 కోటో 10 కోట్లో కాదు, 40 కోట్లు అక్షరాల మామూలుగా కాదు. ఇది వరల్డ్ రికార్డ్, నెంబర్ వన్ రికార్డ్ అని ఇప్పటికే టోటల్గా హోరెత్తిపోతున్నాయి సోషల్ మీడియా. అయితే ఒక్క విషయం మాత్రం వాస్తవం, నటసింహనందమూరి బాలకృష్ణ చరిత్ర క్రియేట్ చేయాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా ఆయనకే సాధ్యమన్నది మరొకసారి నిరూపించుకున్నాడు అటు అఖండ సినిమాతో, ఇటు ఓటీటీ టాక్ షోలో. ఇంతవరకు ఏ టాలీవుడ్ హీరో, అసలు ఇండియాలో ఏ హీరో సాధించనే నెంబర్ వన్ రికార్డ్. ఈ 40 కోట్ల నిమిషాలు వ్యూవర్షిప్ నోట్ చేయటం అంటే మామూలు విషయం కాదు, ఆషామాష విషయం కాదు. టోటల్ టాలీవుడ్ షేక్ అయిపోతుంది. అసలు ఏమిటి నటసింహనందమూరి బాలకృష్ణ 2021లో ఆడ్ టైంలో వచ్చాడు, అన్ సీజన్లో వచ్చాడు, అన్ని రికార్డులు ఆయనే సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పుడు టాక్ షో అంటున్నాడు, అటు ఓటీటీలో కూడా వండర్ఫుల్ మెమరబుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. వాట్ ఏ వండర్. ఇది నటసింహనందమూరి బాలకృష్ణ అంటే. అందుకనే జై బాలయ్య అంటే ఒక పవర్ హౌస్. మాటలేవు, మాట్లాడుకోవటం లేవు. ఇటు ఓటీటీలో థియేటర్లో అఖండ సినిమా చూస్తూ, అటు టాక్ షో చూస్తూ ఆనందించటమే.